పార్టీ అధ్యక్షుడిగా ప్రమోట్ అయ్యే ముందు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో మొత్తం గుజరాత్లోనే మకం పెట్టి మరీ ప్రచారం చేశారు. గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేశారు. దేశ ప్రధానిని సైతం ఎదుర్కొని ప్రచారం బరిలో నిలిచారు రాహుల్ గాంధీ. కానీ ఏమైంది? గుజరాత్లో కాంగ్రెస్ ఎందుకు ఓడింది? గతంలో కంటే సీట్లు పెంచుకున్నా అధికారాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? గుజరాత్ ఎన్నికలను బీజేపీ కాంగ్రెస్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కాబట్టి బీజేపీకి ఇది చాలా కీలకంగా మారింది. అటు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుంది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ప్రమోట్ అయ్యేందుకు జరిగిన ఎలక్షన్ ఇది. దీంతో పూర్తిగా అక్కడే మకాం పెట్టి ప్రచారం చేశారు రాహుల్. నోట్ల రద్దు, జీఎస్టీ రిజర్వేషన్లు, గుజరాత్లోని స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. మోడీ, అమిత్ షా లాంటి సీనియర్ నాయకులతో యుద్ధానికి దిగారు. తన పోరాటంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ దానికి మధ్యలోనే ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా 5 సార్లు గుజరాత్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడం కామన్. నోట్ల రద్దు, జీఎస్టీతో ఇది మరింత పెరిగింది. వీటి విషయంలో ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ చాలా ప్రయత్నించింది. ప్రతి సభలోనూ ఇవే అంశాలను ప్రస్తావించారు రాహుల్. ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. కానీ సీనియర్ల రూపంలో కాంగ్రెస్ ను కష్టాలు చుట్టుముట్టాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా హిందుత్వ ఎజెండాను వాడింది బీజేపీ. రాహుల్ వరుసగా ఆలయాలకు వెళ్లడాన్ని బీజేపీ టార్గెట్ చేసింది. మరోవైపు సోమనాథ్ ఆలయంలో హిందూయేతర లెటర్లో రాహుల్ సంతకం చేయడం వివాదాస్పదమైంది. దీన్ని బీజేపీ చాలా వాడుకుంది. ఇదే టైంలో రామమందిర అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసు వాదిస్తున్న కపిల్ సిబల్ లోక్సభ ఎన్నికల తర్వాతే అయోధ్య కేసు తుది తీర్పు ఇవ్వాలని వాదించారు. దీన్ని ఫుల్లుగా వాడుకుంది బీజేపీ. కాంగ్రెస్ యాంటీ హిందూ అని, అందుకే తీర్పును వాయిదా వేయాలని కపిల్ వాదించారని ప్రతి ప్రచార సభలోనూ చెప్తూ వచ్చారు మోడీ, అమిత్ షా. సిబల్ ఇష్యూతో తలపట్టుకున్న కాంగ్రెస్ కు మణిశంకర్ అయ్యర్ రూపంలో మరో సునామీ వచ్చి పడింది. మోడీ నీచమైన వ్యక్తి అంటూ ఆయన చేసిన కామెంట్స్ చాలా దూరం వెళ్లాయి. ఇష్యూ సీరియస్ అయి పార్టీకి డామేజ్ కాకముందే మణిశంకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు రాహుల్. కానీ బీజేపీ దీన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకుంది. దీన్ని పాకిస్తాన్ వరకు తీసుకెళ్లింది. పాత విషయాలను బయటకు తీసింది. దీనికి తోడు పాక్ నేతలతో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ భేటీ అయ్యారన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. విమర్శల దాడి పెంచింది. ప్రధాని మోడీ విమర్శల్లో మరో అడుగు ముందుకు వేసి తనను చంపించడానికి మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వాళ్లకు సుఫారీ ఇచ్చారంటూ పదే పదే ప్రచార సభల్లో ప్రస్తావించడం మొదలుపెట్టారు. చాలా సభల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు మోడీ. పటేల్స్ కు దగ్గరేందుకు హార్దిక్ పటేల్ ద్వారా రాహుల్ చేసిన ప్రయత్నాలకు బీజేపీ గండి కొట్టింది. హార్దిక్ పటేల్ ఓ యువతితో ఏకాంతంగా గడిపిన వీడియోలు రిలీజ్ చేసింది. దీంతో కొద్ది రోజులు ఆయన సైలెంట్ అయిపోయారు. పటేల్ సామాజిక వర్గ ఓటర్లు వస్తాయనుకున్న టైంలో ఈ ఇష్యూతో అవి కాస్త చీలిపోయాయనేది ఎక్స్పర్ట్స్ మాట. మోడీ కామెంట్స్ కు రాహుల్ తో సహా ఇతర కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుజరాత్లో కాంగ్రెస్ ఓటమికి ఇవే కారణాలంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా వరకు సక్సెస్ అయిన రాహుల్ పార్టీ సీనియర్ల కారణంగా జరిగిన డ్యామేజ్ను పూడ్చుకోవడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేదంటున్నారు. అందుకే మ్యాజిక్ ఫిగర్కు 12 సీట్ల దూరంలో కాంగ్రెస్ ఆగిపోయిందంటున్నారు.